ఓ మహిళ మృతదేహం రెండు మతాల మధ్య చిచ్చురేపింది. అంత్యక్రియలు నిర్వహించే అంశంలో హిందూ ముస్లింల మధ్య గొడవ జరిగింది. హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేశారు. ఇరు కుటుంబాలను కూర్చోబెట్టి రాజీ కుదిర్చారు. హైదరాబాద్ లోని చాదర్ ఘాట్కు చెందిన రామలమ్మకు గండమ్మ అనే కూతురు, ముగ్గురు కొడుకులున్నారు. పెళ్లైన తర్వాత గండమ్మ మాదనపేటలో ముస్లిం మతం స్వీకరించి సఫియా బేగంగా పేరు మార్చుకుంది. ఈ క్రమంలో కొడుకుల దగ్గరే ఉంటున్న రామలమ్మ ఇటీవలే తన కుమార్తె గండమ్మ ఇంటికి వచ్చింది. కూతురు ప్రభావంతో రామలమ్మ కూడా కొద్ది రోజుల క్రితం ఇస్లాం మతంలోకి మారి నవాజ్ బేగంగా పేరు మార్చుకుంది. అయితే అనారోగ్యం కారణంగా రామలమ్మ మాదనపేటలోని కూతురు ఇంట్లో చనిపోయింది. దీంతో రామలమ్మ అలియాస్ నవాజ్ బేగం అంత్యక్రియలు ముస్లిం సంప్రదాయం ప్రకారం చేయాలని కూతురు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. రామలమ్మ చనిపోయిన విషయం తెలుసుకున్న కొడుకులు, మనవళ్లు గండమ్మ అలియాస్ సఫియా బేగం ఇంటికి చేరుకున్నారు. తమ తల్లిని ముస్లిం సంప్రదాయం ప్రకారం ఎలా ఖననం చేస్తారంటూ కొడుకులు గొడవ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. స్థానికులు 100కి డైల్ చేయడంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు సఫియా బేగం ఇంటికి చేరుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులతో మాట్లాడి రాజీ కుదిర్చారు. ఇస్లాం మతం ప్రకారం నమాజ్ చేసిన అనంతరం రామలమ్మ అలియాస్ నవాజ్ బేగం మృతదేహాన్ని హిందూ మత ప్రకారం ఖననం చేయాలని ఇరు కుటుంబాలు రాజీకొచ్చాయి. దీంతో రామలమ్మ మృతదేహాన్ని చాదర్ ఘాట్కు తరలించి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఎలాంటి అల్లల్లో చెలరేగకుండా పరిస్థితి చాకచక్యంగా అదుపులోకి తీసుకొచ్చిన సౌత్ ఈస్ట్ జోన్ పోలీసులను స్థానికులు అభినందించారు.